మధుకర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి ఇందాక చెప్పారు ఈ సమావేశం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉన్నది ఎంత మేరకు మనం బలోపేతం చేసుకోగలిగాం ఏ రకమైనటువంటి కార్యాచరణ తోటి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి సారించడానికి మనకి దిశా నిర్దేశకత్వం చేయడానికి మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇవాళ మన ముందుకొచ్చి మనకి అన్ని విషయాలు చెప్పబోతున్నారు ఈ సందర్భంలో మనం ఒక్కసారి వెనుదిరిగి 2014 సంవత్సరం పై గనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే అప్పటిలో మన రాష్ట్రీయ అధ్యక్షులైనటువంటి అమిత్ షా గారు వారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో మనలో చాలా మంది నేను సైతం అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి చాలా బాధతోటి వ్యధతోటి మన మిత్రపక్షంగా ఉన్నటువంటి మన మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ కార్యకర్తల్ని విస్మరించడం మన పార్టీ ఎదకకుండా వారు కార్యాచరణ చేపట్టడం ఒకవేళ మన కార్యకర్తలు మన మిత్రపక్ష పార్టీ నుండి మంత్రులు ఉన్నట్లయితే వారి దగ్గరికి విజ్ఞాపనాన్ని తీసుకుని వెళ్తే మన కళ్ళ ముందే చించి వాటిని పారివేయడం ఈ రకంగా పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మనం ఎదిగేటువంటి అవకాశం ఉండదేమో మన మైత్రి బంధం ఏదైతే ఉన్నదో దానికి ఒక్కసారి మనం దాని మీద ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి వారికి తెలియజేసుకున్నటువంటి సందర్భంలో వారు మనకి వేసినటువంటి ప్రశ్న ఒక్కటే మీ బలం ఎంత అని చెప్పి ఆనాడు అమిత్ షా గారు మనకి వేసినటువంటి ప్రశ్న బలం అంటే ఇక్కడ ఒడ్డు ఒడుపు కాదు బలం అంటే మనం సంఘటనాత్మకంగా ఎంత బలీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నాం అనేటువంటి విషయంపై వారు సమీక్షించాలి మన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మనకు వేసినటువంటి ప్రశ్న పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చెప్పినటువంటి మాట మాత్రమే కాదు మనందరికీ తెలిసినటువంటి విషయం ఎన్నికలన్నవి రాష్ట్ర స్థాయిలోనో లేదా జాతీయ స్థాయిలో మాత్రమే పోటీ చేయబడేటువంటి ప్రక్రియ కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలకి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎన్నికల్ని మండల స్థాయిలో బూత్ స్థాయిలో మనం పోటీ చేస్తేనే అక్కడ మనం బలంగా ఉంటేనే మన ఉనికిని చాటుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పదే పదే మన అగ్రనాయకత్వం మనకి చేసినటువంటి సూచన దాన్ని పురస్కరించుకునే ఈనాడు ఇప్పటి రాష్ట్రీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి వెనక ఉన్నటువంటి ముఖ్య ఆలోచన కూడా మనం ఎంత మేరకు మనం బలంగా మండల కమిటీలు వేసుకున్నాం ఎంత మేరకు మన